తెలుగుదేశం రాష్ట్ర భవిష్యత్తుకు మాది గ్యారంటీ అని ఎలుగెత్తింది సంక్షేమం అంటే అప్పులు చేసి సొమ్ములు పందారం చేయడం కాదని ఉద్ఘాటించింది సంపద పెంచి దానికి పేదలకు అందజేయడమే నిజమైన అని కుండ బద్దలు కొట్టింది నాలుగేళ్లుగా రాష్ట్ర అభివృద్ధిని అటకెక్కించి సంక్షేమం పేరా పేదలకు రూపాయి విధిల్చి వంద రూపాయలు దోచేసిన జగన్ సర్కార్ తీరును ఎండగట్టింది నిజమైన సంక్షేమం అంటే ఏమిటో ఆరు హామీల రూపంలో ప్రజల కళ్లకు కట్టేలా వివరించింది రాజమహేంద్రవరం వేదికగా తెలుగుదేశం పార్టీ రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడులో సంక్షేమ రంగంలో ఆరు హామీలిస్తూ రాష్ట భవిష్యత్తుకు తెలుగుదేశం పార్టీ గ్యారంటీ అని నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట మినీ మేనిఫెస్టోను ప్రకటించారు నిరుద్యోగులు మహిళలు రైతులకు అండగా చేదోడు వాదోడుగా నిలవడమే కాదు ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి దన్నుగా నిలిచిన బీసీలకు కూడా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో గ్యారంటీ ఇచ్చారు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు అలాగే మూడు వేల నిరుద్యోగ వృత్తిని అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు పేదలను ధనవంతులు చేయడం తెలుగుదేశం లక్ష్యమని అధికారంలోకి రాగానే ఐదేళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు రిచ్ టు పూర్ పథకంతో పేదల్లో సంపన్నులను చేసే విధంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టే ప్రభుత్వం ముందడుగు వేయనుందని ఉద్ఘాటించారు బీసీల రక్షణ చట్టం తీసుకొచ్చి అన్ని విధాలుగా వారికి అండగా ఉంటామని చంద్రబాబు ప్రకటించారు నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఇంతవరకు ఇరవై ఆరు మందికి పైగా బీసీలు హత్యకు గురయ్యారు ఆరు వందల యాభై మందికి బీసీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు నలభై మూడు మందికి పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు జరిగాయి అని వెల్లడించిన చంద్రబాబు వీటిని దృష్టిలో పెట్టుకుని బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలని తెలుగుదేశం సంకల్పించింది అని అన్నారు అలాగే ఇంటింటికి మంచి నీరు పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ తెలుగుదేశం పార్టీ పూచి పడుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు ఇక తెలుగుదేశం అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు ఇక రైతులకు అన్నదాత ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి పదిహేను ఆర్థిక సహాయం అందిస్తామన్నారు మహిళ మహాశక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు స్త్రీనిధి కింద నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టు లేని ప్రయాణం సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పారు నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తుందని ప్రతి నిరుద్యోగికి యువగలం నిధి కింద నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు మినీ మేనిఫెస్టోలో ప్రకటించారు ఇక చంద్రబాబు వ్యూహాత్మకంగా మినీ మేనిఫెస్టో ప్రకటించడం ద్వారా జగన్ నవరత్నాలు పథకంలోని డొల్లతనాన్ని అందరికీ అర్థమయ్యేలా చేశారు వైసీపీ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న వాలంటీర్ల దయా దాక్షణ్యాల మీదే ఆధారపడి పథకాలను పొందాల్సిన అవసరం లేదని తెలుగుదేశం ప్రభుత్వం అర్హులందని ఒక విధంగా చూస్తోందని చెప్పకనే చెప్పారు సంక్షేమం అంటే ఉపాధి ఉద్యోగ కల్పనతో పాటుగా భవిష్యత్తుకు భరోసా కల్పించడమని విస్పష్టంగా చెప్పారు అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా సాగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పారు ఇక తెలుగుదేశంకు సంపద సృష్టించడం తెలుసు ఆ సంపద ఫలాలను పేదలకు అందించడమో తెలుసు అని చంద్రబాబు తన ప్రసంగం ద్వారా అందరికీ స్పష్టం చేశారు మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దీనిపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది